లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇందాక అన్నట్టుగా ఎందువల్ల అంటారు పెద్దలు చాలామంది నడిచి ఒక అడుగు కూడా వేయలేవండి, విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నా ఉంటారు, కేవలం ఇంట్లో నడవటానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా విపరీతమైన నొప్పులతో బాధపడతారు, కారణం ఏంటంటారు అసలు? ఓకే, ఇది మనం ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే జాయింట్ మధ్యలో ఉన్న స్పేస్ అనేది అరిగిపోవడం, అంటే ఆ కాటిలేజ్ ఏదైతే ఉందో అది యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏజ్లో ఏమవుతుందంటే ఆ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే పైనుంచి ఇప్పుడు మనకు మూమెంట్ వచ్చే ఆ జాయింట్స్ ఏవైతే ఉంటాయో, నీ జాయింట్లో పైన ఫీమర్ అని ఉంటుంది, కింద టిబియా ఈ జాయింట్స్ అన్నట్టు ఉంటాయన్నమాట. సో మనకు ఫ్రీ మూమెంట్ అనేది యాజ్ ఏజ్ అడ్వాన్సెస్లో ఏమవుతుందంటే ఆ కాటిలేజ్ అరిగిపోవడం వలన రెండింటి ఫ్యూజ్ అయిపోతాయి. సో దీనికి మనం ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే ఈ నడవలేకపోవడము, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ వలన లోపలున్న ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కావడము, రెండవది ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వలన చాలా వరకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో నడిచినప్పుడు కూడా మనకేమవుతుందంటే ఇన చాలా సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది చాలా వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడతారు కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి, విశాఖపట్నం మాట్లాడండి. నా పేరు రామయ్య. నమస్తే సార్, చెప్పండి. ఏదో ఇప్పుడు నేను నాకు 48 ఇయర్స్ ఏజ్ అండి. ఓకే, ఈ రెండు మనవల్లోని ఆ పెయిన్ ఉంటుంది సార్, అది ఆ పెయిన్ ఏంటంటే బాధ పెట్టి పెయిన్ ఏం కాదు, జస్ట్ లేచినప్పుడు అడుగు లేచినప్పుడు మాత్రమే బాధ అనిపిస్తుంది అనమాట కొంచెం. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో ఎక్కువ ఉంటున్నాయి సార్? అది బాగా కూర్చుని లేచినప్పుడు, పడుకుని బాగా పడుకున్న తర్వాత లేచినప్పుడు ఉంటుంది సార్ అది. ఓకే, ఆ తర్వాత ఈ ముడుకుల్లో కూడా సేమ్ అదే సార్ ప్రాబ్లమ్. ఓకే, అదేంటంటే జస్ట్ ఇలా లేచి ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత లేచి అనుకోండి, లేవలేను, ఒక 2-3 అడుగులు కొంచెం అన్ఈజీగా పడుతుందన్నమాట, ఇంకా అక్కడి నుంచి ఫ్రీ అయిపోతుంది సార్ అది. ఓకే, అదే సార్ నా ప్రాబ్లమ్. ఓకే, 2-3 స్టెప్స్ వేసిన తర్వాత నార్మల్గా తర్వాత మూమెంట్ ఫ్రీగా ఉంటుందా? మూమెంట్ ఫ్రీ అయిపోతుంది సార్ అది. ఓకే, ఇది ఏ పని చేస్తుంటారండి? నేను రైల్వేలో గార్డ్గా పనిచేస్తుంటానండి. ఓకే సార్, ఇది ముఖ్యంగా ఏం యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆస్టియోఆర్థరైటిస్. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండేదానికి మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో కూడా చూసుకోవాలి. రూమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా చిన్న చిన్న జాయింట్స్ లైక్ హ్యాండ్ జాయింట్స్, తర్వాత మోచేతులు, మడమలు, తర్వాత ఇలాంటివి ఎక్కువగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాదాల వేళ్ళు కూడా చాలా ఎక్కువగా నొప్పులు కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. దీంట్లో ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్లో ఎక్కువగా మడమలు, తర్వాత ఎక్కువగా ఈ చేతి వేళ్ళు, మోచేతులు, తర్వాత రిస్ట్ జాయింట్స్ ఇలాంటివి ఎక్కువగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ ఏవైనా చేయించుంటే కన్నా తీసుకొని హోమ్కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి, డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, అలాగే ఒక ఏజెంట్ అయిపోయిన తర్వాత చాలామంది కానీ తింటారు, బాగానే ఉంటారు, కాకపోతే చెప్తూ ఉంటారు ఎక్కువగా ఒళ్ళంతా ఒక రకమైన నొప్పిగా ఉంది, ఓ పెద్ద నొప్పులు కూడా కాదు, అలానే మరీ చిన్న నొప్పులు కాదు, ఒక రకంగా నొప్పులుగా ఉంటుంది, ఒళ్ళంతా బాధగా ఉంటుందని చెప్తూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు. ఏంటంటారు కారణం, అది తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారు, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్లు అంతే అంటారు? ఇంకా ఏజ్ ఫ్యాక్టర్లో రొటీన్గా వర్క్స్ చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళకు రెగ్యులర్గా ఈ ఆస్టోఫైటిక్ ఫార్మేషన్స్ జరగడం అనేది, తర్వాత రెగ్యులర్గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్స్ తగ్గిపోవడం అనేది, తర్వాత ఈ కార్టిలేజ్ మెంబ్రేన్స్ దెబ్బతినడం అనేది, అంటే అరిగిపోవడం, ఒక టైప్ ఆఫ్ డీజనరేటివ్ చేంజెస్ రావడం అనేది యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అయ్యే కొద్దీ డెఫినెట్గా మనం చూడడం అనేది ఇది కామన్గా ప్రతి ఒక్కరిలో, అంటే వర్క్ స్ట్రెస్ లెవెల్స్ కూడా దాంతో రిలేటెడ్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు. సో ముఖ్యంగా దాన్ని ఏమంటామంటే యాజ్ ఏజ్ రిలేటెడ్ అండ్ డీజనరేటివ్ ప్రాసెస్లో మనం ఎక్కువగా చూస్తాం. ఈ డీజనరేటివ్ ప్రాసెస్లో మనకేంటంటే ముఖ్యంగా మెడలో వచ్చే దానిని ఏమంటామంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే ముఖ్యంగా మనకు మెడ నొప్పి రావడము, చేతి వేళ్ళు, చేతి భుజాలు గుంజడము, తర్వాత ఆ మెడల్ పెయిన్ అనేది అక్కడ నుంచి మనకు కళ్ళు తిరిగినట్టు ఉండడం, అంటే గిడ్డినెస్ రావడం అనేది మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. అదే ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేది మనకు నడుములో వస్తాయి. సో నడుములో రావడం వలన మనం దాన్ని ఏమంటామంటే లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. సో లంబార్ స్పాండిలోసిస్ ఏమవుతుందంటే ఆ డిస్క్లో ఉన్న వర్టిబ్రాస్ అని అంటాం. సో వర్టిబ్రాస్ అనేది ఆ ఆయిల్ సెక్రెషన్స్, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేటివి, అవి డైలీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో తగ్గి యాజ్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే ఆ వర్టిబ్రాస్ అనేటివి డ్రై అయిపోవడము,
తర్వాత మూమెంట్ అంటే మనం నడుస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాం. ఇది ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్లో మనం ఎక్కువగా చూస్తాం. ఇంకా సర్టన్ కండిషన్స్ వర్క్ స్ట్రెస్ వలన చిన్న ఏజ్లో తర్వాత ఎక్కువగా మార్కెటింగ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ కంప్రెషన్స్ కానీ ఇలాంటి రావడం అనేది మనం ముఖ్యంగా చూస్తుంటాం. ఓకే అండి, మరి కాల్ ఉన్నారండి. శ్రీనివాసరావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి సార్. హలో హలో చెప్పండి, వినిపిస్తుందండి డాక్టర్ గారు అంటున్నారు. చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు వింటున్నారు. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? ఎక్కడ వాడుతున్నారు? మీరు మెడిసిన్ అంటే ఎక్కడ వాడుతున్నారండి? ఏమైనా రక్త పరీక్షలు అలాంటివి ఏమైనా చేయించారా? ఎక్స్రే లాంటివి? బ్లడ్ టెస్ట్ చేసామండి. ఓకే, అది కీళ్ళకి సంబంధించింది అన్నారు. ఓకే, కీళ్ళు వాడతాం అన్నారు. కీళ్ళు మోకాళ్ళు బాగా పెయిన్ వస్తాయండి. మోకాళ్ళు ఒకటే వస్తున్నాయా సార్? ఇంకా ఏమైనా జాయింట్స్ ఉన్నాయా? అదే ఏళ్ళ దగ్గర, జాయింట్ల దగ్గర. ఓకే, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏమన్నా చెప్పారా? ఏంటండి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏమన్నా చెప్పారా? అదే అదే చెప్పాను కదండి ఇంతకుముందు. ముఖ్యంగా ఏంటంటే ఈ చేతి వేళ్ళకు రావడం కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో కీళ్ళవాతంలో రెండు రకాలు, ఆస్ట్రో ఆర్థరైటిస్, అది డీజెనరేటివ్ చేంజెస్. ముఖ్యంగా రెండో రకం ఏంటంటే కీళ్ళవాతంలో రెండో రకం రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో దీంట్లో ఏమవుతాయంటే మోకాళ్ళు, తర్వాత దాంతోపాటి పెద్ద జాయింట్లలో మోకాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ పడతాయి. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా మనం చిన్న చిన్న జాయింట్స్లో చేతి వేళ్ళకు కూడా పెయిన్స్ వస్తున్నాయంటున్నారు. సో ఒకసారి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో విజయవాడ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి విజయవాడకి వెళ్ళేసి కలవండి. డెఫినెట్గా ఆ కీళ్ళ నొప్పులు ఎంతవరకు ఉన్నాయి, తర్వాత దాంతోపాటి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే కానీ ఈ కీళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది, తర్వాత దాంతోపాటి ఇంకా ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజెస్ లాంటివి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి మీరు హోమ్యోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి. స్వాతి గారు నమస్తే సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ నాకు రుమాటాయిడ్ ఏమో 24 ఉందని చెప్పారండి. ఏముందమ్మా? రుమాటాయిడ్ ఏమో 24 ఉందండి నా రిపోర్ట్లోని. ఓకే, అయితే నాకేమో రైట్ లెగ్ ఏమో పట్టిసినట్టుగా అయిపోయిందండి, ఇలాగన్నా అంటే అంటే దగ్గరికి ముడుచున్నట్టుగా అయిపోయిందండి. ఓకే, దాని నుంచి ఏంటంటే నడువు నడుస్తుంటే నాకు నడువు నుంచి కాళ్ళు అంటే పట్టిసినట్టుగా అవుతుందండి రైట్ లెగ్. తర్వాత ఏమో లెఫ్ట్ ప్రాబ్లం అయ్యలేదండి. ఓకే, నేను ఎవరు చూపించుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదండి. ఓకే మేడం, ఏమైనా పరీక్షలు అలాంటివి ఏమైనా చేయించారా? ఏమి చేయించలేదు సార్, మామూలుగా బ్లడ్ టెస్ట్ చేస్తే రుమా ఫ్రాక్చర్ ఏమో 24 ఉందండి. అది చిన్నగా ఉండదండి ఆ కాలు, అంటే ఇలాగ బెండ్ అయి ఉంటుందండి. ఎప్పటి నుంచి ఉంది మేడం ఇది? 1 ఇయర్ నుంచే స్టార్ట్ అయిందా? కాదండి, 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్ అవుతుంది. అలా ప్రాబ్లం అయ్యి ఎక్కడికి నిల్చోడం చేస్తే నడిచేటప్పుడు నడువేమో చిన్నగా అనిపిస్తుంటే అంటే అన్ఈజీగా అనిపిస్తుందండి. ఓకే ఓకే, అది ఏం టెస్ట్ చేయించాలి ఏంటి నాకేం తెలియదండి. ఓకే ఓకే, డెఫినెట్గా మేడం ఇది ఒకసారి మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి హోమ్యోకేర్ ఇంటర్నేషనల్ తీసుకురండి. డెఫినెట్గా అది ఎంతవరకు ఉంది, తర్వాత ఏంటి ఫర్దర్గా ఇంకా కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అలాంటివి కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా మీరు రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హోమ్యోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డెఫినెట్గా ఒకసారి చెక్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. ఎస్, ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది నటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ1.